హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్స్ అందరికీ. ఇవాళ మనము పూల్మఖాని పెసరపప్పు పాయసం చేయబోతున్నామండి. అందుకు కావాల్సిన పదార్థాలు, అది ఎలా తయారు చేసుకోవాలనో చూపిస్తానండి. ఒకసారి చూడండి. ముందుగా పెసరపప్పు తీసుకున్నానండి, 250 grams. 1 కప్పు పూల్మఖాని తీసుకున్నానండి. 150 grams జీడిపప్పు తీసుకున్నానండి. 50 grams బాదం పప్పు, 25 grams జీడిపప్పు తీసుకున్నానండి. 10 యాలకులు తీసుకున్నాను. 3 టేబుల్ స్పూన్స్ గసగసాలు తీసుకున్నాను ఫ్రెండ్స్. 250 grams బెల్లం తీసుకున్నాను. నెయ్యి 5 to 6 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి. 1 పచ్చి కొబ్బరికాయ తీసుకున్నానండి, కట్ చేసి పెట్టుకున్నాను కొబ్బరి. ముందుగా మనము స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్నానండి. ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని బాదం పప్పు, జీడిపప్పు, పూల్మఖాని, ఎండు ద్రాక్ష వేయించుకోవాలి ఫ్రెండ్స్. నెయ్యి వేడెక్కింది ఫ్రెండ్స్, జీడిపప్పు వేసి వేయించుకుందాము. జీడిపప్పు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. జీడిపప్పు వేగిపోయింది ఫ్రెండ్స్, తీసి పెట్టాను. ఇప్పుడు బాదం పప్పు వేసి వేయించుకుందామండి. బాదం పప్పు వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. బాదం పప్పు కూడా ఫ్రై అయింది ఫ్రెండ్స్. దీన్ని తీసి పక్కన పెట్టుకున్నాము. తర్వాత ఎండు ద్రాక్ష వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఎండు ద్రాక్ష వేయించి ఇది మాడకూడదండి, కొంచెము పొంగినట్టు అవుతుండగానే తీయాలండి. మాడితే ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది చూడండి. ఇలా చక్కగా పొంగాయి కదండి. ఇప్పుడు ఇవి కూడా తీసి పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు 1 కప్పు పూల్మఖాని, ఇవి కూడా వేసి ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. పూల్మఖాని అంటే తామర గింజలండి. ఇవి వేసి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పాయసము. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చండి ఇది. ఇలా ఫ్రై చేసుకొని ఫ్రై అయ్యాయి ఫ్రెండ్స్. వీటిని చల్లారే వరకు పక్కన పెట్టుకొని ఆరనివ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడు గసగసాలు కూడా వేయించుకుందామండి. వేయించి ఇవి కూడా చూడండి ఫ్రెండ్స్, ఇలా వేయించుకోవాలండి. చిటపటలాడాక తీసి పక్కన పెట్టుకొని ఇవి కూడా ఆరబెట్టుకోవాలండి. ఇప్పుడు అదే కడాయిలో మరి కొంచెం నెయ్యి వేసి పెసరపప్పు ఫ్రై చేసుకుందామండి. పెసరపప్పు పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం ఫ్రెండ్స్. టూ మినిట్స్ పచ్చివాసన పోయి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. పెసరపప్పు వేగిపోయింది ఫ్రెండ్స్ చూడండి. ఇలా మంచి కలరు మనకు అప్పుడే తెలుస్తుంది ఫ్రెండ్స్, మంచి సువాసన వస్తుంది నెయ్యిలో పెసరపప్పు వేగేటప్పుడు. ఇప్పుడు మన మేకప్తో అయితే పెసరపప్పు తీసుకున్నాము,
ఆ కప్పుతో మూడు కప్పులు నీళ్ళు పోస్తున్నాను ఫ్రెండ్స్. మూడు కప్పులు నీళ్ళు పోసి బాగా ఉడికించుకోవాలండి. ఉడికించుకుందాము ఇలా. కుక్కర్ మూత పెట్టకుండానే క్లీన్గా ఉడకబెట్టుకోవాలండి. కుక్కర్లో పెడితే అంత టేస్ట్ ఉండదు. పెసరపప్పు ఉడికే లోపండి మనం ముందుగా పచ్చి కొబ్బరి మిక్సీ పట్టి పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇది బాగా నున్నక గ్రైండ్ చేసుకోవాలండి పచ్చి కొబ్బరి. కొబ్బరి ఇలా మెత్తగా మిక్సీ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోనే బాదం పప్పు, జీడిపప్పు అన్నీ వేసి పూల్మకాని, ద్రాక్ష అన్నీ వేసి మెత్తగా పేస్ట్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలండి. ఈ పాయసము చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. మకాని కూడా వేసి బాగా పేస్ట్ చేసుకోవాలండి. ఇందులోనే వేయించి పెట్టుకున్న గసగసాలు కూడా వేసి పేస్ట్ చేసుకోవాలండి. యాలకి కూడా వేస్తున్నాను. యాలకులు వేసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. చూడండి, అన్నీ ఒకే మిక్సీలో అవ్వట్లేదు అనుకుంటే రెండు మిక్సీల్లో గోడంబి, ద్రాక్ష, బాదం పప్పు అవి సపరేట్గా పౌడర్ చేసుకోవచ్చండి. నాకు అన్నీ ఒకే మిక్సీలో సరిపోయాయి, అందుకే నేను అన్నీ ఒకే దాంట్లో కలిపి ఫైన్ పేస్ట్ చేసుకున్నానండి. ఇప్పుడు పెసరపప్పు బాగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. బాగా నిన్నగా ఉడకాలండి పెసరపప్పు. ఇంకా ఒక 10 మినిట్స్ అవుతుందండి, ఉడికించుకుందాము. పెసరపప్పు నిన్నగా ఉడికింది ఫ్రెండ్స్, చూడండి. ఇలా బాగా ఉడికించుకున్నాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నా, చూడండి ఫ్రెండ్స్ బాగా ఉడికిపోయిందండి పెసరపప్పు. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ పెట్టుకున్న పేస్ట్ వేసుకుందామండి. పేస్ట్ వేస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. పేస్ట్ వేసి బాగా ఉడికించుకోవాలండి. ఒకసారి మిక్స్ చేద్దాం ఫ్రెండ్స్. అడుగంటకుండా బాగా మిక్స్ చేయాలండి దీన్ని. టూ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మరో 5 మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలండి దీన్ని. బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా నలకలు లేకుండా బెల్లం ఈ మాదిరి కరిగించుకున్నాను ఫ్రెండ్స్. కరిగించుకుంటే బెల్లంలో ఉండే నలకలు అన్నీ అడుగునే ఉండిపోతాయి. ఇప్పుడు కరిగించుకున్న బెల్లాన్ని ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మిక్స్ చేసి
మరో 2 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఇలా బాగా మరిగించుకోవాలండి. ఇలా మరిగాక కాంచి చల్లారి పెట్టుకున్న పాలు ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి. ఇందులో కోవా ఉన్నా వేసుకోవచ్చు, ఆప్షనల్ అండి. మిల్క్ మేడ్ వేసుకోవచ్చు, ఇంకా నట్స్ మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకొని గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చండి. పిస్తా పప్పు వేసుకోవచ్చండి, నా దగ్గర అవైలబుల్గా లేదు అందుకే నేను వేయలేదండి. ఇలా 2 డేస్ వరకు ఇది ఏమీ అవదండి, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తాగుతారండి ఈ పాయసము. ఒకసారి ట్రై చేయండి. ఇలా 2 మినిట్స్ ఉడికించుకుందాము. ఇలా ఉడుకుతున్నప్పుడు కాంచి చల్లార్చుకున్న మిల్క్ అండి 1 గ్లాస్ పోస్తున్నాను. పోసి మరోసారి మిక్స్ చేసుకోవాలండి. చిక్కగా ఉండొద్దండి, ఇది ఆరిన తర్వాత గట్టి అయిపోతుంది. అందుకే ఎంత నీళ్లుగా ఉంటే అంత టేస్ట్గా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఫూల్ మఖాని మూంగ్ దాల్ పాయసం తయారైందండి. చూడండి, మా పిల్లలకి ఈ పాయసం అంటే చాలా ఇష్టం అండి. మీ ఇళ్ళల్లో కూడా చేసి పెట్టండి మీ పిల్లలకి. రెడీ అయింది ఫ్రెండ్స్, చూడండి. ఇలా ఒక ఉడుకు ఉడికాక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫూల్ మఖాని పెసరపప్పు పాయసం రెడీ అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి. జీడిపప్పు ద్రాక్షతో గార్నిష్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి. థ్యాంక్ యూ.